ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సిన కొత్త మరియు పాత డిఏ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయాలు అయితే వచ్చేసాయండి రెండు వేల పద్దెనిమిది టు రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు గల మొత్తం మీద ఏడు నుంచి ఎనిమిది వరకు గల డిఏ బకాయిల పెండింగ్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ పెండింగ్ డీఏలపై ఇంపార్టెంట్ అప్డేట్ వీటి అనేది గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి అందుకే వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని తక్కువ ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అలాగే రావాల్సిన బకాయిలను ఉద్యోగులకు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం వాడుకుని చెల్లించకుండా పెడుతున్న ఇబ్బందులు అలాగే పిఆర్సీ బకాయిలు కొత్త మరియు పాత డిఏ బకాయిలు కొత్త డిఏ చెల్లింపులపై అలాగే లీవ్ అండ్ క్యాష్మెంటు మెడికల్ రియంబర్స్మెంట్ డిమాండ్లను ప్రతి ఒక్క ఉద్యోగులుగా వివరించడం జరుగుతుందండి సో తప్పనిసరిగా ఉద్యోగులందరూ కూడా ఉద్యమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపుని అయితే ఇవ్వడం జరిగింది అయితే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెలాఖరు వరకు కూడా ఏపీజేసి అమరావతి ఆధ్వర్యంలో పదిహేడు ఇరవై తేదీల్లో రెండు రోజులకు సంబంధించి ఉద్యమానికి మద్దతు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల సందర్శన అలాగే ఈ నెల ఇరవై ఒకటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఉద్యోగులు వర్క్ టూరు ఇరవై ఏడవ తేదీన కారుణ్య నియామకాలు పొందని కుటుంబాల ఇండ్ల సందర్శన తదితర ఆందోళన గురించి ఉద్యోగులకు వివరించి అందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జయప్రదం చేయాలని బొప్పరాజు అలాగే దామోదర్ రావు విజ్ఞప్తి చేస్తూ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది అయితే ప్రభుత్వం ఈ పెండింగ్ బకాయిలకి సంబంధించి చెల్లింపులు సకాలంలో జరపనందున ఈ విధంగా ఉద్యమం మొదలెట్టడం జరిగిందండి సో తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ప్రధానంగా పీఆర్సీ ఎరియర్స్ డిఏ బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకోండి మా యొక్క ఈ బకాయిలు క్లియర్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారండి అయితే దీనికి సంబంధించి ఈ రెండు అంశాలపై రేపు ఏమైనా కీలక ప్రకటన వచ్చే అవకాశాలే కూడా స్పష్టంగా అయితే ఉన్నాయండి రేపు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రంగంలోకి అయితే దిగబోతున్నారు సో ఈ అంటే రేపే కీలక సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలను ఒక కొలిక్కి తేవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఈ పెండింగ్ బకాయిలకి సంబంధించి రేపు ఎటువంటి అప్డేట్ అయినా వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి